రేటు, ఫట్ అయితే ఒక రేటు. ఇందులో కొత్త ఏముంది అంటారా? మాటలో కొత్త లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఈ మాటను ఫాలో అవుతున్న వారిలో మాత్రం ఓ కొత్త వర్గం వచ్చి చేరారు. అందులోనూ సినిమా బిజినెస్లో ఇప్పుడు రకంగా కీ రోల్ ప్లే చేస్తున్న వారు ఈ స్టేట్మెంట్ని సిన్సియర్గా ఫాలో అవుతున్నారు. ఇంతకీ వారెవరో మీరు ఊహించేశారుగా. ఐ థింక్ ఏం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం, రండి. ఏజెంట్ సినిమాను ఓటీటీలో చూద్దామని ఎదురు చూస్తున్న వారిలో మీరు ఉన్నారా? థియేటర్లలో రిలీజ్ అయి తిరిగి చూసేలోపు ఓటీటీలో మూవీస్ వాలిపోతున్న ఈ టైంలో ఇంకా ఏజెంట్కి విముక్తి ఎందుకు కలగలేదా అని అనుకుంటున్నారా? ఇక్కడే లెక్కలు గట్టిగా వినిపిస్తాయి. మరి సినిమా రిలీజ్కి ముందు ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంటే ప్రొడ్యూసర్ ఓ రకంగా సేఫ్ అయినట్టు. అలా కాకుండా సినిమా మీద హోప్స్తో ఆఫ్టర్ రిలీజ్ డీల్ ఫైనల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం రిస్క్లో ఉన్నట్టే. తీరా మూవీ విడుదలయ్యాక హిట్ అయితే ఓకే, ఒకవేళ కాకపోతే పరిస్థితి ఏంటి? ముందనుకున్న మాటల ప్రకారమే డీల్ క్లోజ్ చేసుకోవడానికి డిజిటల్ సంస్థలు సుముఖత చూపడలేదు. ఓటీటీలు ఎంత ఇస్తామంటే అంతా తీసుకుని మేకర్స్ రిలీజ్ చేసుకోవాల్సిందే. కాదు కూడదు అంటే మాత్రం మూవీస్ ఓటీటీ అడ్రస్ గల్లంతే అన్నమాట. ఏజెంట్ ఓటీటీ డీల్ క్లోజ్ అయిందనే మాటలే వినిపిస్తున్నా ఇప్పటిదాకా ఓటీటీలో అడ్రస్ లేదు. మరి ఈ రూట్లోనే భారతీయుడు 2 సినిమా కూడా చేరనుందా? కల్కి సినిమాకొచ్చిన క్రేజ్ నిజానికి భారతీయుడు 2 ఓటీటీ డీల్కి ప్లస్ అయ్యేది. కానీ అప్పుడు శంకర్ అండ్ కో ఆగుదాం, రిలీజ్ తర్వాత సాగుదాం అనుకున్నారు. భారతీయుడు 2కి మార్నింగ్ షోకే ఫ్లాప్ టాక్ వచ్చేయడంతో ఇప్పుడు ఓటీటీలు రిలీజ్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఎలాగో థియేట్రికల్ కలెక్షన్లు పూర్ కాబట్టి ఓటీటీలో వచ్చే డబ్బుతో కాసింతైనా సేఫ్ అవుదామనుకున్నారు మేకర్స్. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఆ సినిమాకు మేకర్స్ డిమాండ్ చేస్తున్న నెంబర్స్తో క్లోజ్ చేయడానికి ఓటీటీలు ముందుకు రావడం లేదనే మాట వినిపిస్తోంది.